హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ ఈరోజు మన ఛానల్లో వీక్లీ క్లీనింగ్ రొటీన్ని పోస్ట్ చేయబోతున్నాను అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీక్లీ క్లీనింగ్ రొటీన్ ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే నార్మల్గా అప్పుడు నేను వీక్లీ క్లీనింగ్ రొటీన్ చేసినప్పుడు హోమ్ మేకర్ని అనమాట ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ సో నేను నా వర్క్స్ని వర్క్ వర్కింగ్ ఉమెన్ అయ్యుండి ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ముందుగా అయితే నేను ఎవ్రీ వీక్ కూడా బెడ్షీట్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఇంతకుముందు నేను థర్స్డే కానీ వెన్స్డే కానీ ఇలా బెడ్షీట్స్ని చేంజ్ చేస్తూ ఉండేదాన్ని సో నాకు ఇప్పుడైతే అంత టైం ఉండదు వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అలా అయిపోతూ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే నార్మల్గా సండే టైంలో క్లీనింగ్ రొటీన్ అనేది పెట్టుకుంటూ ఉంటానన్నమాట అయితే సండే మొత్తం అంతా కూడా క్లీనింగ్ రొటీన్ పెట్టను ఓన్లీ హాఫ్ డే మాత్రమే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను మిగిలిన హాఫ్ డే వర్క్ని నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా ఇన్ఫర్మేటివ్గా అలాగే మోటివేషనల్గా ఉండబోతున్నాయి అనమాట ఎవరు మిస్ అవ్వ మాకండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్ అంతా కూడా చేంజ్ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను అప్పటికి నాకు కిచెన్లో కిచెన్ వర్క్ అంతా కూడా అయిపోయింది అంటే డిషెస్ క్లీన్ చేయడం కానీ కుకింగ్ కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట అయిన తర్వాత ఈ విధంగా అయితే టైల్స్ మొత్తాన్ని కూడా ఒకసారి స్క్రబ్ చేసేసుకొని స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో అయితే తుడుస్తున్నాను వాటర్తో అయితే వాష్ చేయడం మానేశానమాట ఎందుకంటే స్టవ్ మీద వాటర్ పడుతుంది కొత్తగా స్టవ్ తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా అయితే ఈసారి నేను తీసుకున్న స్టవ్ వచ్చేసి ఫోర్ బర్నర్ అనమాట ఇదేంటంటే ప్రీతి వాళ్ళది కాకపోతే వర్కింగ్ ఉమెన్స్కి నాకు తెలిసి ఫోర్ బర్నల్ స్టవ్ అయితే కొంచెం హెల్ప్గా ఉంటుంది అని అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఎందుకంటే ఇంతకుముందు టూ బర్నల్ కాబట్టి నాకు కొంచెం కుకింగ్ అనేది ఎక్కువ టైం పట్టేది మార్నింగ్ టైంలో పిల్లల లంచ్ బాక్స్ కానివ్వండి పిల్లలకి హాట్ వాటర్ అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన మిల్క్ ఇలాంటివన్నీ పెట్టాలి అని అన్నప్పుడు ఒకటి కంప్లీట్ అయ్యేంతవరకు వెయిట్ చేసి అలా కుక్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఒక దాని మీద కర్రీ కానీ ఒకదాని మీద రైస్ మిల్క్ ఇలా వాళ్ళకి హాట్ వాటర్ ఇలా అయితే ప్లేస్ చేసేస్తున్నాను కొంచెం వర్క్ అనేది చాలా సింపుల్గా అయిపోయిందనమాట నాకు కుకింగ్ ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది సో నా నేను కూడా టైంకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుందనమాట అందుకోసం నేను ఈసారి ఫోర్ బర్నర్లు అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నది కూడా గ్లాస్దే అది టూ బర్నల్ అనమాట అదేంటంటే బ్యాక్ సైడ్ ఫ్లేమ్ వెళ్ళిపోయి చిన్న రబ్బర్ అనేది ప్లేస్ చేశారు బర్నల్ కింద సో ఆ రబ్బర్ అనేది హీట్కి కాలిపోవడం బర్న్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అందుకోసం ఈసారి బర్నల్ అలా అలా రబ్బర్ లాంటిది ఏమీ ఉండకుండా అనమాట ఫోర్ బర్నల్ అనేది సో ఈ విధంగా కిచెన్ అంతా కూడా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉంది చాలా సింపుల్గా అయితే కౌంటర్ టాప్ మీద ఏమీ ఉంచకుండా ఉండడానికైతే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఇక వీక్లీ క్లీనింగ్ రొటీన్ అనగానే కిచెన్లో టవల్స్ని మర్చిపోతూ ఉంటాము ఎంత హడావిడిగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా కిచెన్ టవల్స్ని అయితే మర్చిపోతూ ఉంటాం కదా సో నేను కిచెన్ స్టవ్ కానివ్వండి ఇవన్నీ క్లీన్ చేసుకున్న వెంటనే కిచెన్ టవల్స్ని అయితే తీసేస్తాను కొత్త వాటితో రీప్లేస్ చేస్తాను వీటిని కూడా ఈ కిచెన్ టవల్స్ని కూడా నేను ఇంట్లోనే ప్లేస్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ కిచెన్లోనే ప్లేస్ చేస్తాను సారీ కిచెన్లోనే ప్లేస్ చేసుకుంటాను సో నాకు ఏంటంటే హ్యాండీగా ఉంటుంది అలాగే కిచెన్ టవల్స్ని మిషన్లో వేయడం కానీ హ్యాండ్తో వాష్ చేయడం కానీ ఇలాంటివైతే చేసుకొని కొంచెం మన పనిని ఈజీ చేసేటట్టుగా ఈ విధంగా ఒకసారి గిన్నెలో వాటర్ ప్లేస్ చేసుకొని అందులో కొద్దిగా సర్ఫ్ అలాగే కొద్దిగా తినే సోడాని యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత వాటర్ కొంచెం బాయిల్ అయిన వెంటనే కిచెన్కి మనం వేడి పాత్రలు పట్టుకోవడానికి యూజ్ చేసే క్లాత్ కానివ్వండి లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఆయిల్ మరకలు ఇలాంటివి పడినప్పుడు తుడిచే క్లాత్ కానివ్వండి హ్యాండ్ వాష్కి యూజ్ చేసే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని తుడుచుకోవడానికి యూస్ చేసే క్లాత్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా నేను ఈ హాట్ వాటర్లో ప్లేస్ చేసేస్తాను అనమాట ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవుతుంది అసలు హ్యాండ్తో వాష్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మురికి జిడ్డు అలానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది షైనింగ్ అనేవి కొత్త వాటిలో కిచెన్ టవల్స్ ఎప్పటికీ ఉండవు అనమాట కానీ ఇలా వాష్ చేసి చూడండి అసలు కిచెన్ టవల్స్ కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే అనిపిస్తాయి అనమాట చాలా బాగా వాష్ అవుతాయి జిడ్డు పోతుంది మురికి పోతుంది పైనండే క్లాత్ పైనుండే మరకలు కూడా పోతాయి అన్నమాట సో ఇది కొత్త పద్ధతి ఏమీ కాదు ఓల్డ్ పద్ధతి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు యూజ్ చేస్తున్నది అయితే ఈ విధంగా ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత వాటిని తీసి నార్మల్గా హ్యాండ్తో రబ్ చేసేసి జాడించి ఆరివేస్తాను ఆ తర్వాత అదే వాటర్ వేస్ట్ చేయకుండా అందులోనే మనం కిచెన్లో సింక్లో డిషెస్ క్లీన్ చేయడానికి యూస్ చేసే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా వాటిని ప్లేస్ చేసేస్తానమాట కొంచెం వేడిగానే ఉంటాయి కదా ఆ వాటర్ అలా వాష్ చేసేస్తాను సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మాబ్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఇక ఇల్లంతా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది క్లాత్స్ అనేవి అయిపోయినాయి సోఫా కవర్స్ ఇలాంటివైతే టెన్ డేస్కి ఒకసారి టూ వీక్స్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉంటాను ఆ వీడియోను కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇక ఈ విధంగా మాబ్ పెట్టిన తర్వాత డోర్ మ్యాట్స్ని మాత్రం కంపల్సరీ వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తాను అనమాట అలా చేంజ్ చేయడం వల్ల పిల్లలు ఎక్కువ ఆడుకొని మ్యాట్స్ని ఇలా రబ్ చేసినప్పటికీ కూడా ఇంటి ముందు చాలా నీట్గా అయితే ఉంటాయన్నమాట మనకి డోర్స్ దగ్గర అందుకని డోర్ మ్యాట్స్ని మాత్రం వీక్లీ వీక్లీ చేంజ్ చేసేస్తాను ఇక ఆ తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒక మంచి అరోమా అయితే ఉంటే బాగుంటుంది కదా దానికోసం నేను న్యాచురల్గానే యూస్ చేస్తూ ఉంటాను లైక్ దూప్ స్టిక్స్ని వెలిగించడం కానివ్వండి లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియోలో చూపించాను క్యామ్ ఫర్ లైట్ అని సో అది మనం ప్లెక్కి యూస్ చేసిన తర్వాత మన ఇంట్లో పచ్చకర్పూరం కానీ నార్మల్ ముద్ద కర్పూరం కానీ లేదంటే నార్మల్గా యూజ్ చేసే కర్పూరం బిల్లలు కానీ వీటిని అయితే యూస్ చేసేయచ్చు లేదనుకుంటే ఈ విధంగా సాంబ్రాని ధూపాన్ని అయితే వేస్తూ ఉంటానన్నమాట ఇల్లంతా కూడా చక్కగా ఈ విధంగా కిచెన్లోను బెడ్రూమ్స్లోను హాల్లోనూ ఈ విధంగా సాంబ్రాని ధూపం వేయడం వల్ల కూడా చాలా మంచి అరోమా అయితే మనకి ఉంటూ ఉంటుంది ఇలా ఇల్లంతా కూడా ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనకి ఈశాన్య మూల తలుపు అయితే పెట్టేస్తాను సో దోమలు అలాంటివి రాకుండా ఇదైతే హెల్ప్ అవుతుంది ఇది ఎక్కువగా ఈవినింగ్ టైంలో చేస్తానన్నమాట ఎందుకంటే వింటర్ కదా సో దోమలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయని అలాగే కిచెన్లో ఎక్కువగా నుసుమలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా దానికోసం కొంచెం ఒక సాంబ్రాన్ కడ్డీని వెలిగించడం కానీ లేదంటే ఈ విధంగా నైట్ పడుకునే ముందు సాంబ్రాన్ పుల్లల్ని వెలిగించడం కానీ చేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల ఈ స్మెల్కి అసలు కిచెన్లో నుసుమలు లాంటివి తిరగకుండా ఉంటాయి మెయిన్ వింటర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో ఈ విధంగా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్రెష్ అయిపోయి నేను కూడా చక్కగా ఈ దేవుడి పట్టాలకి కింద ఉండే పేపర్ని కూడా మార్చేసుకుంటాను అనమాట ఈ విధంగా అయితే వీక్లీ క్లోనింగ్ రొటీన్ చేస్తాను ఇదంతా కూడా నాకు ఒక పూట పట్టే టైం అనమాట ఏదో మార్నింగ్ కానివ్వండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా ఎప్పుడైనా కానీ సెగ్రిగేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకాన్ని హిట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్